ఈ తెలంగాణ గడ్డ మీద ఇండస్ట్రీస్ రావాలని ఉపాధి కావా కలవాలని చెప్పి మీరు ఎన్నెన్ని రాయితీలు ఇచ్చిండ్రో నేను ఆ కమిటీలో ఉన్నా. ఇవాళ నా వైఫ్ ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్, ఇది ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా అని పేరు పొందినటువంటి ఇది పౌల్ట్రీ. 86 నుంచి దాన్ని నమ్ముకొని బతుకున్న వ్యక్తి. ఇవాళ ఒక నీ దగ్గర 5 పైసల భూమి తీసుకోలేదు నేను, 5 పైసల రాయితీ తీసుకోలేదు నేను. ఇవాళ పౌల్ట్రీకి నాలా కూడా ఉండదు, నాలా లేదని కూడా నోటీస్ ఇచ్చాను. పౌల్ట్రీ వ్యవసాయం కింద వస్తుంది, నాలా కనవలసిన అక్కడ లేదు. అట్లాంటి మా వైఫ్ మీద, ఒక ఎంటర్ప్రెన్యూర్ మీద ఇంత ఇంత వ్యాపారం చేస్తూ ఉంటే ఇవాళ ఈ పని చేయడం అనేది నీకు తగుతుందా, నీకు తగునా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదేనా మన సంస్కృతి, ఇదేనా మన సాంప్రదాయాలు? ఉంటామా? మీరు 1000ల కోసం ఉంటారా చెప్పండి. మనం ఎన్ని చూస్తలేం మనం. ఇవాళ మనం నిన్న రిజల్ట్ చూసినాం, ప్రజా ఆగ్రహానికి ఎట్లా గురవుతారో కూడా చూసినాం. అణచివేత చేస్తే విట్లా చేసేదని చేయాలనుకుంటే చెల్లదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయితలు కాబట్టి దయచేసి ఇట్లాంటి చేయకని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. రెండవది, ఒకవేళ చేసినా దాన్ని తట్టుకొని నిలవగలిగేటువంటి శక్తి ఈ సమాజం నాకు ఇచ్చింది. నీ అరెస్టులకు నీ కేసులకు భయపడేంత చిన్నవాడు కాదు ఇట్లా రాయందని చెప్పి గుర్తుపెట్టిన నేను. గట్లంటే ఇవాళ మీరు ఉద్యమాన్ని నడిపే క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొత్తం 5000 మంది పోలీసులు దిగ్బంధం చేస్తే నా ఆర్ట్స్ కాలేజీలో నా విద్యార్థులు ఆమరణ దీక్ష కూర్చున్నారు. 3 రోజులు అయింది మొత్తం చచ్చిపోతామని చెప్పి ఆందోళన జరుగుతూ ఉంటే 5000 మంది పోలీసు పహరా మధ్యలో నేను మారు వేషంలో ఒక జీన్ పాయింట్ వేసుకొని ఒక టీషర్ట్ వేసుకొని నా ఆర్ట్స్ కాలేజీలో ఇప్పుడు పోయి మా విద్యార్థులకి బతిలాడి రసం తాగించి దీక్ష విరమణ చేసి మళ్ళీ సురక్షితంగా పోయిన నేను. కట్లాడి బిడ్డను కదా నేను. నయీం లాంటి అంతక మూట సాంబశివుడు చనిపోయినప్పుడు నేను శివన్ దగ్గర పోయి పార్టీ ఆదేశించింది కాదు, శివన్ దగ్గర పోయి వచ్చేస్తే స్టేట్మెంట్ ఇస్తే నా మీద ఎన్నెన్ని రకాల అరాజ్మెంట్ జరిగిందో, చివరికి చంపడానికి ఎంత రెక్కి నిర్వహించిందో మీరు చూసింది కదా. ఎప్పుడైనా చెప్పుకున్నానా? వాడు చచ్చిపోయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రస్తావించే తప్ప ఇక్కడ చెప్పుకోలేదు, నా ఇంట్లో కూడా చెప్పుకోలేదు. నయీం లాంటి అంతకముట చంపడం కోసం ప్రయత్నం చేస్తుంది అని ఇంట్లో కూడా చెప్పుకోలేదు, ఎందుకంటే భయపడతాను. గా అంతకముట చంపుతా అన్నప్పుడే నేను భయపడింది నేను. ఇవాళ మీరు ఘీ పని చేస్తే అంత కమిట్మెంట్, అంత ధైర్యం ఉన్నది కాబట్టి నీతో ఉన్నాను. ఒకవేళ ఆ కమిట్మెంట్ లేకపోతే, ఆ ధైర్యం లేకపోతే రాజశేఖర్ గారి యొక్క బలం శక్తి ముందు, రాజశేఖర్ గారి యొక్క ప్రలాభ బలం ముందు నేను ఎందుకుంటుండే చెప్పండి. మీ అంతరాత్మ తెలుసు ఎంతమంది రాజశేఖర్ గారు పోయి కలిసిండు, సుప్రభాత దర్శనాలు ఎంతమంది పోయినాయి, ఉన్న 10 మందిలో ఎంతమంది మిగులుతారని చెప్పి మీరు భావించడం మీకు తెలుసు. మిగిలే దాంట్లో అలా ఈటలు అని కూడా మీ అంతరాత్మ తెలుసు. ఇవాళ రెండవది ఎంత దారుణం అంటే అది నమస్తే తెలంగాణ పేపరు. నమస్తే తెలంగాణ పేపర్ ఎక్కడ పెట్టిండు? దేవరంజల్ పెట్టిండు. నేను భూమి అమ్మినా, బరాబర్ రేటుగా అమ్మినా, పెట్టిన వాడ. కానీ దానికి లోన్ కావాలంటే నా పోల్ట్రీ ఫామ్ 6 ఎకరాల 33 గుంటలు ఈ పక్కకే ఉంటుంది, నేను దాన్ని కుదబెట్టిన. ఎప్పుడు తీసుకున్నా నేను మళ్ళా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కుదరపడిన తర్వాత డబ్బులు కట్టేసి లోన్ కట్టేసి ఆ పేపర్ని తీసుకున్నాను. ఆ పేపర్ నా దేవరంజాల్లో 1000 ఎకరాల భూములు కబ్జా పెట్టిన దేవాలయ భూములు. నేను అడుగుతున్నా, దయచేసి మీరు ఆలోచన చేయండి. మనము కొన్ని విషయాలు, మనం ఆత్మ ఉంటుంది, అంతరాత్మ ఉంటుంది. బయటికి ఎన్నైనా మాట్లాడుతుండొచ్చు రాజకీయాలు, కానీ అంతరాత్మ సాక్షిగా పనిచేయాలి. లేకపోతే నేను ఋషిని కాదు చెప్పించడానికి, కానీ మంచి జరగదు.